మంది ఎమ్మెల్యే ఐదేళ్ళు పోతుంది, మంత్రి ఐదేళ్ళు పోతుంది, చాలా మంది ఎమ్మెల్యే చేస్తారు, చాలా మంది మంత్రులు చేస్తారు. కానీ మనం పట్టుకొని రెండో పట్టుకోవాలి, ఒకటి మంచి రెండోది చెడు. పలానా వ్యక్తి మంచివాడా పలానా వ్యక్తి చెడ్డవాడా, నాన్న ఈ విషయం ఏంటంటే ఎంత ఆశించాడు అది లేదు, ఎన్ని కోట్లు ఆశించాడు తెలియదు, ఎంత ఆశించాడు తెలియదు, కానీ ఒక చాలా మంచి పేరు మాత్రం మీ ఇద్దరికి కూడా ఇచ్చాడు. మంచి పేరుని రాబోయే రోజుల్లో మరి మరింత నాన్న పేరు దృష్టిలో పెంచే విధంగా ఇద్దరు ఆలోచించారు, రాబోయే రోజులు కూడా చేయాలని. దానికి ఆ సింహాద్రి అప్పన్న మీ ఇద్దరు కూడా ఆ శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే జనరల్గా ఎమ్మెల్యే పిల్లలు అంటే మనం చూస్తుంటాం వాళ్ళు ఏదో ఆలోచన చేతి ఉంచుకోండి. కానీ నేను చూస్తున్నాను వంశీ గారు జవహర్ కానీ ఇతరులు కూడా ఏదో ప్రజాసేవ చేయాలి, పేదవాళ్ళకి మనం ఉపయోగపడాలి, మనం ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. ఎప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు ఇద్దరికి కూడా, సోషల్ మీడియాలో చాలా ఎప్పుడు ఏదో కార్యక్రమం ఏదో పట్ల మంచిదో లేకపోతే ఏదో ఒకటి పేదవాళ్ళు ఉపయోగపడాలి. నిజంగా ఆ పుణ్యాలని గురిన పడాలని తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో నాన్న మరి ఆనాడు ఎప్పుడు ప్రజలకి ఎమ్మెల్యే కావాల్సింది. కానీ ఆయన మంచితనం వల్లే భగవంతుడు ఈ రోజున ఒక పెద్ద సూపర్ స్టార్ని కూడా ఎదుర్కొని మరి ఎమ్మెల్యే కావాలంటే భగవంతుడు ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయన చేసినటువంటి పుణ్యం మరి ఆయన ఎదురు నిలబెట్టింది. కాబట్టి దాన్ని ఎప్పుడు నమ్ముతాను, బలంగా నమ్ముతాను. మన మంచి మన ధర్మం మన నీతి నిజాయితీ మనం ఎప్పుడు కాపాడుతుంది, ఎందుకంటే మరి వాళ్ళ పేరు మనసులో దోచుకున్నాడు, అదే రకంగా మీరు కూడా దోచుకుంటారు దాంట్లో అని సందేహం లేదు. తప్పనిసరిగా నాకు చాలా సంతోషం. యాక్చువల్గా ఇవాళ సోషల్ మీడియా మీటింగ్ ఉంది, ఇప్పుడు అది కూడా మేము మరి తర్వాత వస్తామని చెప్పి, ఎందుకంటే నాకు నిద్రాలు చేస్తాం, ఎందుకంటే పిల్లలకి కావాల్సింది అంటే మేము వచ్చిగానే చేస్తాం కాదు, వాళ్ళకి ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ ఇలా మంత్రి గారు వచ్చారు అంటే. అలాగే యూత్ కూడా నా ఉద్దేశం ఏమీ లేదు, ఇప్పుడు 10 మంది మంచి మనం కోరితే భగవంతుడు మనం మంచి కోరుతుంది నాకు బలంగా అనుభవిస్తుంది. అలాంటి కోసం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు, ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉండవచ్చు. దానికి ఉదాహరణ మొన్న మీద చూసాం మన గాజువాడలో ఒక దుర్మార్గుడు ఒక పాపనే పాపం నీళ్ళతో పోయి చంపేశారు. ఆయన వెంటనే చెల్లించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా కాకుండా ఒక ఆడపిల్లల తండ్రిలాగా ఎలా సమయంలో స్పందిస్తాను స్పందించి వెంటనే ఓపెనిస్టుగానే మమ్మల్ని పంపించడానికి మన కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాంటి నాయకులు నాయకత్వంలో పనిచేస్తున్న మీ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. తప్పనిసరిగా మరి యువత కూడా రాబోయే రోజుల్లో ఈ చెడు వ్యసనానికి దూరంగా ఉండి మరి రాబోయే రోజుల్లో మన నాయకులు ఏ రకమైనటువంటి మంచి పనులు చేసి ప్రజల మనసుల్లో మరి గెలుచుకుని చాలామంది ఊహించాలి ఎలక్షన్లో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే గెలవడం మామూలు గెలవాలి, 151 సీట్లు 50% ఉంటుంది గెలిచి గెలిచిన తర్వాత చాలామంది ఊహించాలి పరిపాలన అలా ఉంటుందని. ఈ రోజున మీరు చూసారు మన సోషల్ మీడియాలో దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత అత్యంత మరి పాపులర్ పర్సన్ ఎవరు దేశంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈరోజు దేశంలో మనిషికి కావాల్సిన పెద్ద వయసు పెద్ద అనుభవం కాదు, పెద్ద మనసు ఉండాలి. అలాంటి పెద్ద మనసున్న నాయకుడు మరి వైఎస్ జగన్మోహన్ గారు ఉన్నారు. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో ఇలాంటి యువతంగా కూడా ముందుకు వెళ్దాం. వెళ్ళి రాబోయే రోజుల్లో యువత అంటే ఏదో అవంతగా తెలియవాళ్ళు కాదు, సేవా కార్యక్రమాలు చేస్తాం, మంచి కార్యక్రమాలు చేస్తాం, యువత మీద కూడా మంచి మార్గం నడిపిస్తాం. అదే విధంగా మన గాజువాడ సోదరులు అందరూ కూడా ఈ విధంగా అదే మేము పేరు పెట్టాలి గాజువాడ సోదరులు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలి బాబాయ్ వంశీ అని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను. జై హింద్, జై జగన్.